చెప్పడతాక మనం ఐదుగురు కవుల కవితలు విన్నాము, ఇద్దరు సీనియర్ కవుల గురించి వారి అనుభవాలు కూడా విన్నాము. ఇప్పుడు డాక్టర్ రాజయ్య గారిని ఒకసారి వచ్చి మిగిలిన కవులు మాట్లాడిన కవులు వినిపించిన కవిత్వం గురించి, కవి సంఘంలో వస్తున్న కవులు రాస్తున్న కవిత్వం గురించి, ఇప్పుడు జరిగిన కార్యక్రమం గురించి వారి ముక్కలు మాట్లాడాల్సింది అనుకుంటున్నాను. డాక్టర్ రాజయ్య గారు నేను ఇంకా పిడికెడు మట్టే కావచ్చు, నేను కలమెత్తితే ఈ దేశం జెండా అంత పొగను నాకుంది అని గొప్ప ఆత్మవిశ్వాసంతో కలిగినటువంటి శేషేంద్ర నాకు ఈ కవి సంఘం గ్రూప్లో సాక్షాత్కరించాడు. గొప్ప ఆత్మవిశ్వాసం. అలాగే శ్రీశ్రీ కూడా రావో యువతని సైక్లోన్ లాగా వస్తావో, సన్ఫ్యూరిక్ యాసిడ్ లాగా వస్తావో రావో అన్నాడు. భావాదేశం కలిగించిన ఒక ఉత్పత్తి కేంద్రంగా ఆ నెటూగా విశ్వవిద్యాలయంగా నాకు ఈ ప్రసంగం కలిగించింది. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ సంగమానికి నేను తొలిసారిగా రావడమే. మీ అందరితో ఒక చక్కని కవిత్వ వాతావరణాన్ని పంచుకోవడం కూడా చాలా, ఎందుకంటే నేను ఉన్నది ఎప్పుడు కూడా ఒక రూరల్ ఏరియాస్ నుంచే ఉన్నాను. నేను అనంతపురం టౌన్లో ఉన్నది కూడా 2005 తర్వాత. నా జీవన పోరాటం అంతా రూరల్ ఏరియాసే. అందువల్ల నేను కూడా మీడియాకు దూరంగా, ప్రచారానికి దూరంగా ఉంటూ లాభనేది నేను చేసుకుంటూ వచ్చాను. సరే, ఈ నేపథ్యంలో ఇప్పుడు చదివినటువంటి కవులు డాక్టర్ ప్రతాప్ నత్తిమండ గారి కవిత్వాన్ని నేను చూస్తూ ఉంటాను. చాలా వరకు నేను లైక్ చేయడం కంటే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నా కవిత్వం చదివిన తర్వాత ఏదో ఒక నా భావాన్ని ప్రకటిస్తూనే ఉంటాను. కవి నాకు ఉప్పు లేదు కానీ ఒక కొన్ని వాక్యాలు నిజంగా మనం వెంటాడుతూనే ఉంటాయి. యాకూబ్ గారు కూడా నేను మా పిల్లలు కూడా ఒకసారి నేను చూసుకొని మీ పరిచయం కూడా చేశాను. నేను పుట్టగానే మా అమ్మ నా కుడి చేతిని ముద్దు పెట్టుకుందేమో కానీ ఈనాడు నాకు ఈ కవిత్వం అందింది అన్నాడు. అతను మామూలుగా కాకతాళీయంగా చెప్పిన గొప్ప కవిత్వ భావం. అలాగే ఒక కవి నాకు గుర్తులేదు, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. అలాగే మామూలుగా ఆయన కృష్ణశాస్త్రి కూడా పల్లె తల్లి వంటిది పట్నం ప్రియురాలు సాదా సీదా వాక్యం. నీకేం కావాలి అంటుంది పల్లె, నాకేం ఇస్తావు అంటుంది పట్నం. శుద్ధ వచనంలో రాసిన కూడా గొప్ప వెంటాడేటటువంటి ఆత్రత కవిత్వం. ఇక్కడ కత్తిమండ గారు కూడా నా కవిత్వం మీద పటుత్వం లేదంటూనే ఆ పటుత్వాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. ప్లాట్ఫామ్ కానీ, తెరదీసిన మనస్సుని కానీ, వేలాడే చిత్రాల్లో కానీ, మూడు కవితలు చదివిన తర్వాత గొప్ప ఆర్తి ఆవేదన ఆయన కవిత్వం నాకు కనిపించింది. అయితే ఇంకా సరళంగా ఎంత సరళంగా చెప్పుకుంటే అంత బాగుంటుంది. ముందు కూడా గొప్ప భవిష్యత్తు కలిగినటువంటి కవిగా నేను ఆయన అభినందిస్తున్నాను. తర్వాత జ్యోతిర్మయ గారు కవిత్వంలో నేను ఎల్కేజీ స్టూడెంట్ని అన్నాను. ఆమె చదివిన ముందు కవితలు గొప్ప ఆత్మ కూడినటువంటి భావాన్ని నాకు స్ఫురింపజేసి, తర్వాత కవిత్వమే కాదు వివిధ ప్రక్రియల్లో పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. నేను కవిత్వంలో రాసినందుకు నేను కథ చేత ఇంకో చేత ఒక ప్రక్రియ కొంతమంది సాధ్యం. అలా బహుముఖ ప్రజ్ఞ ఆమెకు అలవడ్డది కూడా చాలా గొప్ప స్థాయిగా నేను భావిస్తున్నాను. తర్వాత ఆమె జ్ఞాపకాన్ని, తర్వాత చిక్కనవుతున్న చీకటిని కూడా చాలా చక్కగా కవిత్వీకరించాను. అంతకంటే గజల్ చాలా హృదయ విధంతో ఉన్నటువంటి
ఆడది అనే ఒక చిత్రాన్ని విశ్వరూప సాక్షాత్కారం చేసినటువంటి రచయిత్రిగా తర్వాత చివరి కోనసీమ కవి ఇంకొకటి కూడా నేను చెప్పేది ఏంటంటే కవి కవి సమ్మేళనంలో కవిత్వం ప్రజెంట్ చేసినప్పుడు ముందు రిహార్సల్ చేస్తుంది 4-5 సార్లు ఆ కవిత్వం చదువుకొని పేపరి అవసరం లేకుండా అంటే ఇలా చూసుకోండి ఎదురుగా శ్రోతలు చూస్తూ చాలా చెప్పాలి మాకు మా శాస్త్రి గారు చెప్పమని పేరు వింటారు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఏ పేపర్ పెట్టుకో సాదా సీదాగా వచ్చేసి ఒక కవిత్వం అంటే ధారణ శక్తి ఆయన ఉంది అందరికి ఉండాలని ఏం కాదు కానీ కవిత్వాన్ని మైక్ ముందు రాకముందు కనీసం 4-5 సార్లు ఒక్కసారి మనం చదివితే ఆటోమేటిక్గా పోయి పేపర్ పెట్టుకున్నాడు అతని తల వచ్చి చదివేస్తున్నాడు కానీ గొప్ప ఆటికాపరి చాలా మంచి ఇక్కడి వైవిధ్యంలో కవిత్వీకరించినటువంటి చాలా బాగుంది ముందు ఆయన చక్కగా ప్రకాశించగలరు అభివృద్ధి చేసుకున్నారు మనం మెచ్చే తోడు ఆయన కూడా ఉంటాడని ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి వారికి చెప్పడానికి నాకు అవకాశం కలిగించినటువంటి పరిసరమైంది తర్వాత నన్ను గురించి నాకు ఆయన పరిచయం లేకపోయిన వాహన్ గారు చాలా చక్కగా నన్ను గురించి విశ్లేషించారు వారి గురించి ధన్యవాదాలు